తెలుగు దేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మనం ప్రజల పక్షమేనని అన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాంతిపురం రామకుప్పం మండలాల్లో మాట్లాడుతూ ఎన్టీఆర్ గొప్ప ఆశయంతో స్థాపించిన టీడీపీని కాపాడుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఓటమిపై కుంగిపోవాల్సిన అవసరం లేదని మళ్లీ మనమే గెలుస్తామన్న ధీమాతో ముందుకు సాగాల్సిందిగా పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీలో ఐక్యత ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలవడానికి వచ్చిన పలువురు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. వీరిని ఓదార్చిన చంద్రబాబు ఓటమి వచ్చినంత మాత్రాన కుంగిపోవాల్సిన పని లేదని వారికి ధైర్యం చెప్పారు. ఇంకో పక్కన సమక్షేమ కార్యక్రమాలు కూడా మీరు చూశారు. నేను పేదవాళ్ళ ఇబ్బందులన్నీ అర్థం చేసుకుని అధ్యయనం చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా పింఛన్ల దగ్గర నుంచి కానీ ఎవరికి ఇబ్బంది లేని విధంగా సమక్షేమ కార్యక్రమాలు అందించాం. అయితే ఈరోజు ఎన్నికలు అయినాయి, రిజల్ట్స్ వచ్చాయి. మన నియోజకవర్గంలో మీరు నన్ను గెలిపించారు కానీ 89 తర్వాత తక్కువ మెజారిటీ వచ్చింది ఎన్నికల్లోనే వచ్చాయి. ఎప్పుడు నేను కంపేర్ చేసేవాడిని కుప్పం, పులివెందల, లేకపోతే అక్కడ సిద్దిపేట, చార్మినార్ ఇలా 4-5 నియోజకవర్గాలు ఉంటే ఆ నియోజకవర్గాల అగ్రస్థానంలో ఎప్పుడు మన నియోజకవర్గం కూడా ఉండేది. అయితే ఈరోజు ఎన్నికలైన తర్వాత చాలా వరకు సమీక్షలు కూడా చేస్తున్నాం. ఏ కారణాల వల్ల పార్టీ ఓడిపోయింది? ఈరోజు మనందరం కలిసి ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండడానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రక అవసరం. ఏమంటానంటే ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతను కాపాడవలసిన బాధ్యత, అందరి ఆస్తుల్ని ప్రాణాలని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అట్లా కాకుండా వీళ్ళ ఇష్ట ప్రకారం చేస్తే ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలే దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఇది ప్రారంభం మాత్రమే, మనం ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాలు ఉండడమే కాదు, అవసరమైతే 2-3 రోజులు అక్కడే ఉండి సమస్య పరిష్కారాలకు అందుబాటులో ఉంటామని అందరికీ హామీ ఇస్తున్నాం. చేయడానికి వీలు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేది ఎన్నికల వరకే మీరు పార్టీ పరంగా పనిచేయాలి. కానీ ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. Please subscribe PrajaJyothi News. Thanks for watching. PrajaJyothi prati aksharam praja gantukai PrajaJyothi prati gantuka singha garjanai.